అందరికీ నమస్కారం అండి. మీ ఇంట్లో గనక లక్ష్మీదేవికి సంబంధించిన ఇటువంటి ఫోటోలు ఉంటే మాత్రం వెంటనే తీసేయండి. మనలో చాలామంది తమకు అష్టైశ్వర్యాలు కలగాలని తమకు ఇష్టమైన లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే ధనానికి ఆమె అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది జరుగుతుంది. కనుకే చాలామంది లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అయితే చాలామంది తమ అనుకూలతలను ఇష్టాలను బట్టి వివిధ రూపాల ఆకారాలను చిత్రాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు. కానీ మీకు తెలుసా, కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను పూజిస్తే ధనం రాదట. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందట. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను బొమ్మలను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరూ పొందాలనేదే నా కోరిక. గుడ్లగూబ తెలుసు కదా, దానిపై లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఉండే బొమ్మను పూజించకూడదట. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టే పోతుందట. తామర పువ్వుపై లక్ష్మీదేవి నిల్చుని ఉన్న ఫోటో కాకుండా కూర్చున్నట్లు ఉన్న ఫోటోను పూజించాలట. ఇప్పుడు ఎలాంటి ఫోటోస్ ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే అంత శుభమే జరుగుతుందట, ఐశ్వర్యం సిద్ధిస్తుందట. గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోను పూజించినా మిక్కిలి ధనం లభిస్తుందంట, అంతా మంచి జరుగుతుందంట. శేషతల్పంపై విష్ణువు పడుకొని ఉండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. కుబేరుని విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్ని శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందంట. దీపావళి రోజున స్ఫటిక శ్రీ యంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాని మనీ లాకర్లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంత శుభమే జరుగుతుంది. లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్యలు, పువ్వులను ఎక్కువగా వాడి పూజ చేయాలట. దీంతో అనుకున్నది జరుగుతుందట. దీపావళి రోజున లక్ష్మీదేవి కుబేరుణ్ణి పూజించిన అనంతరం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీనివల్ల భక్తులు అనుకున్న కోరిక నెరవేరుతుందట. మంత్రాన్ని ఇక్కడ ఇవ్వబడింది, స్క్రీన్షాట్ తీసుకుని ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.